హైవ్యూస్, గాజా ఇజ్రాయెల్, గాజా వచ్చే పాలస్తైన్, ఇజ్రాయెల్ వచ్చే సపరేట్. ఈ గాజాలో ఉన్న హమాస్ టెర్రరిస్టులు ఏమైంది ఇప్పుడు ఏంటి రావు అంటే వేరే విధంగా అనుకోవద్దు, నేను పాజిటివ్గానే మాట్లాడుతున్నా, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ముస్లిం దేశాలేమో ఈ గాజా హమాజ్ బ్యాచ్ సైడ్ వెనకొండి రెచ్చగొడుతున్నారు. అదేమంటే ఇజ్రాయెల్ని బెదిరిస్తే ఇరాను, మిగతా కొన్ని దేశాలు ఉన్నాయి. మన దేశం సెక్యులర్ కంట్రీ అన్నదానికి ఇదిగో ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి, సొల్లు కబుర్లు చెప్పే దేశాల లేదన్నప్పుడు మానవత్వం చాటుకునే దేశం మనది. కొన్ని టన్నులండి, టన్నుల్లో మందులు కార్గో విమానాల్లో ఎక్కడైతే ఇజ్రాయెల్ వాళ్ళకి మెడిసిన్ సెట్ ఉన్నాయి అవైలబుల్గా, గాజా వాళ్ళకి ప్రాబ్లం. సో వాళ్ళకి అవసరమైన మందులు మొత్తం కార్గో విమానాలు మనల్ని పంపిస్తూ ఉన్నారు. అండ్ ఈజిప్ట్ సైడ్ నుంచి కూడా 30 ట్రక్కులు ఏమో వాళ్ళకి కాసు నిత్యవసర సరుకులు ఏవైతే ట్రక్కులు మొత్తం గాజాకి ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్ వాళ్ళు తెగేసి చెప్పారు, ఈసారి హమాస్ టెర్రరిస్టులు అంత మందించకుండా మేముగా ఊరుకునేది లేదు అని చెప్పేశారు. అలా ఒక మసీదు మీద బాంబులు వేశారు. ఏయ్, ఏ మనుషులు మీరు మసీదుల మీద బాంబులు వేశారు అంట. సో క్లియర్గా చెప్పారు ఇజ్రాయెల్, ఎస్ మేము వేసాం. మసీదులు ఏం చేస్తున్నారు, ప్రార్థనలు చేయట్లే, మొత్తం కూడా యుద్ధం కోసం నేను రెడీ చేసుకుంటాను, లోపల మొత్తం టెర్రరిస్టులే ఉన్నారు, మేము అందుకే మసీద్ని బ్లాస్ట్ చేసాం అని చెప్పేసి అన్నా. ఇక గ్రేటర్ తనబర్గ్ ఎవరు, పర్యావరణ ఉద్యమకరణ ఒక ఉండే సమయ సందర్భం లేకుండా ఏదో మాట్లాడుతూ ఉంది. అలా ఇప్పుడు ఈ పాలస్తీనులకి సపోర్ట్ చేస్తున్న మూమెంట్లో హమాస్ టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తూ పోస్టులు ఏవో పెడతాంది, అండ్ వీడియోలు కూడా పిక్స్ కూడా రిలీజ్ అయింది. ఇక దాంతో ఇజ్రాయెల్ వాళ్ళు గట్టిగా వేసుకున్నారు, బుర్రందా నీకు అసలు, మేము యుద్ధం చేస్తుంది హమాస్ టెర్రరిస్టుల మీద, పాలస్తీన్ల మీద కాదు. పాలస్తీన్లు అంతా హమాస్ టెర్రరిస్టులు కాదు, హమాస్ టెర్రరిస్టులు మొత్తం ఒక తీవ్రవాద బ్యాచ్. మేము యుద్ధం చేస్తుంది వాళ్ళ మీద అయితే నువ్వు వచ్చేసి ఏం తప్పుపడుతున్నా, వచ్చి ఆ హమాస్ టెర్రరిస్ట్ పట్టించు, లేదా వచ్చి పాలస్తీన్ సేవ చేయి, అంతేగాని కానీ ఎక్కడో ఉండి పోస్టులు పెడతానని చెప్పేసి గట్టిగా వేసుకుంటా ఉన్నారు. నేను మన దగ్గర కూడా కామెంట్లు చేసే కూడా ఇదే చెప్తున్నా, యుద్ధం జరుగుతున్నది ముస్లిమ్స్కి యూదులకి మధ్య కాదు, ఓకే, యుద్ధం జరుగుతుంది హమాస్ టెర్రరిస్టులకి, ఇజ్రాయెల్ డిఫెన్స్ వాళ్ళకి, ఓకేనా. ఈ హమాస్ టెర్రరిస్టుల మొత్తాన్ని ఏరివేస్తేనే ఇజ్రాయెల్ సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది, అండ్ పాలస్తీన్లు కూడా హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు. అదర్వైజ్ ఈ పాలస్తీన్ల మధ్యలో టెర్రరిస్టులు ఉండటం వల్ల వాళ్ళు పాప అన్యాయంగా చనిపోతా ఉన్నారు. ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా అంతా గమనిస్తూ కూడా అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఎందుకు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే ఒక బాధ, యుద్ధంలో దిగితే ఒక బాధ, హమాస్ టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తే ఒక బాధ, యుద్ధంలో దిగితే ఒక బాధ. ఈ మూమెంట్లో నార్మల్గా ఉన్న వాళ్ళన్న బతికించుకుందాం, అండ్ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుందామని కొన్ని దేశాలు ముందుకు వస్తున్నట్టు ఫస్ట్ అక్కడ ఈజీ పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి దూరంగా ఉన్నటువంటి మన దేశం సైతం ఆ రకంగా అడుగులు ముందుకే సదా సభాష అనిపించుకుంటా ఉంది. భారత్ అంటే అందరి దేశాలకు సొల్లు కబుర్లు చెప్పే దేశం కాదు, ముందుండి మరి మానవత్వం చాటుకునే దేశం.